ड्रग्स केसलो टीडीपी माजी एंपी आदिकेशवुल नायडु कुमारुडु चित्तूरु जिल्ला टीडीपी नेता डीके श्रीनिवास अरेस्ट अय्यारु। एनसीबी अधिकारुलु बेंगळूरुलो आयन्नु अदुपुलोकि तीसुकुन्नारु। ड्रग्स व्यापारी तो श्रीनिवास कु संबंधालु उन्नायनि आरोपणलु एनसीबी अधिकारुलु आयन्नु अरेस्ट चेशारु। ड्रग्स केसलो डीके श्रीनिवास नु एनसीबी अधिकारुलु अरेस्ट चेयडं संचलनं रेपिंदि। ఆంధ్రప్రదేశ్ చిత్తూరుకు చెందిన డీకే శ్రీనివాస్ బెంగళూరు కేంద్రంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు। కుటుంబంతో కలిసి బెంగళూరులోనే ఉంటున్న డీకే శ్రీనివాస్కు డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో అదుపులోకి తీసుకున్నారు ఎన్సీబీ అధికారులు। ఏపీ కర్ణాటకలోని సినీ రాజకీయ ప్రముఖులకు డీకే శ్రీనివాస్ నాయుడు డ్రగ్స్ సప్లై చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ తో ఆయన నివాసాల్లో సోదాలు చేసింది ఎన్సీబీ। డీకే శ్రీనివాస్ హౌస్ తో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు। ఈ సోదాల్లో డీకే శ్రీనివాస్ నివాసంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడినట్లుగా తెలుస్తోంది। బెంగళూరులో బిగ్ బిజినెస్ మ్యాన్ గా ఉన్న డీకే శ్రీనివాసులు నాయుడు మాదక ద్రవ్యాల సరఫరా కేసులో అరెస్ట్ కావడం సంచలనం రేపింది। డీకే తో పాటు ఓ కన్నడ సినీ నటుడిని కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది। డ్రగ్స్ పెడ్లర్స్ తో సంబంధాలు పెట్టుకున్న డీకే శ్రీనివాస్ ఏపీ కర్ణాటకలోని సినీ రాజకీయ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా ఎన్సీబీ అనుమానిస్తోంది। ప్రముఖులతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ సీక్రెట్ గా ఈ డ్రగ్స్ దందా చేస్తున్నట్లుగా గుర్తించారు। డీకే శ్రీనివాస్ తో పాటు అతనితో సన్నిహిత సంబంధాలు ఉన్న సినీ రాజకీయ ప్రముఖుల ఇళ్లలోను ఎన్సీబీ సోదాలు చేసింది। ఈ కేసులో మరింత ఇన్ఫర్మేషన్ సేకరించేందుకు డీకే శ్రీనివాస్ కట్టడి కోసం ప్రయత్నిస్తుంది ఎన్సీబీ। డీకే ఇంటరాగేషన్ తర్వాతే బెంగళూరు డ్రగ్స్ గుట్టు వీడనుంది। రైట్ డ్రగ్స్ కేసులో టీడీపీ మాజీ ఎంపీ ఆదికేశవుల నాయుడు కుమారుడు చిత్తూరు జిల్లా టీడీపీ నేత డీకే శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు। ఎన్సీబీ అధికారులు బెంగళూరులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు। ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు। రాజు చెప్పండి, డీకే శ్రీనివాస్ కి ఆ డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ ఆమరి, మొత్తం మీద చిత్తూరు జిల్లాకు సంబంధించి బడా పారిశ్రామికవేత్త, అంతేకాకుండా చిత్తూరు మాజీ ఎంపీ ఆదికేశవుల నాయుడు, అలాగే చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభల కొడుకైనటువంటి డిఏ శ్రీనివాసని మాదక ద్రవ్యాల కేసులో ఎన్సీబీ అధికారులు, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించినటువంటి అధికారులు అరెస్టు చేయడం జరిగింది। అయితే దీంతో భారీ ఎత్తున బెంగళూరు సిటీలో డ్రగ్స్కి సంబంధించినటువంటి లింకులు బయటపడుతూ ఉన్నటువంటి పరిస్థితి, బడా పారిశ్రామికవేత్తగా అంతేకాకుండా కోట్లకి అధిపతిగా ఉండడమే కాకుండా బెంగళూరు ఒక రకంగా చెప్పాలంటే కర్ణాటకలో బిగ్ బిజినెస్ మ్యాన్గా ఉన్నటువంటి శ్రీనివాసు ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। రెండు రోజుల క్రితం ఏదైతే బెంగళూరులో ఒక అపార్ట్మెంట్లో స్నేహితులతో కలిసి పార్టీ చేస్తున్నటువంటి డిఏ శ్రీనివాస్ మాదక ద్రవ్యాలను అక్కడ తీసుకున్నట్టు గుర్తించినటువంటి ఎన్సీబీ అధికారులు అక్కడికి వెళ్ళి దాడులు చేశారు। దాడులు చేస్తే అక్కడ డ్రగ్స్కి సంబంధించినటువంటి అవశేషాలు లభించాయి। దీంతో అనుమానం వచ్చినటువంటి ఎన్సీబీ అధికారులు వాళ్ళకు వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు సదాశివ నగర్లో, అంటే బెంగళూరు సిటీలో ఉన్నటువంటి సదాశివ నగర్లో ఉన్న ఆదికేశవుల నాయుడు, అంటే ఆదికేశవుల నాయుడు కొడుకైనటువంటి శ్రీనివాస్ ఇంట్లో సోదాలు నిర్వహించారు। ఈ సోదాల్లో భారీ ఎత్తున నిషేధిత డ్రగ్స్కి సంబంధించినటువంటి ప్యాకెట్లు లభ్యమయ్యాయి। వీటిని స్వాధీనం చేసుకున్నటువంటి ఎన్సీబీ అధికారులు విచారణ చేపట్టినటువంటి పరిస్థితి, ఈ విచారణలో విస్తుపోయేటటువంటి వాస్తవాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి। ఒక కన్నడ నటుడు
ఈ డ్రగ్స్ కి సంబంధించి డిఎస్ శ్రీనివాస్ తోటి ఒప్పందం చేసుకున్నట్టు కూడా ఎన్సీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా మరి కొంతమంది పారిశ్రామికవేత్తలు కావచ్చు, అంతే కాకుండా ప్రముఖుల పేర్లు కూడా శ్రీనివాస్ చెప్పినట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున దీనికి సంబంధించినటువంటి సోదాలు నిర్వహించడం కావచ్చు, అంతే కాకుండా ఈ కేసుని విచారణ ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించినటువంటి అధికారులు శ్రీనివాస్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు చిత్తూరు కి సంబంధించినటువంటి కొంతమందిని కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా రహస్యంగా విచారిస్తున్నట్టు ప్రస్తుతానికి సమాచారం ఉంది. అయితే ఎన్సీబీ అధికారులు ఎవరిని అదుపులోకి తీసుకున్నారు, ఎవరెవరి దగ్గర నుంచి ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి, డ్రగ్స్ సరఫరా చేసిన సందర్భంలో ఎక్కడెక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి అవశేషాలు ఏంటి అనేటువంటి అంశాల మీద ప్రస్తుతానికి విస్తృతంగా కేసుని దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ రాజు.